హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధాస్ కిచెన్ తెలుగు. నేను సుధా. ఈరోజు చిల్లీ చపాతి సింపుల్గా అలానే రుచిగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 చపాతీలను ఈ విధంగా తీసుకోవాలి. ఈ 4 చపాతీలను ఈ సైజు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసుకోండి. ఇలాగా వెల్లుల్లిపాయలను సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇలాగ వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి. ఈ అల్లం ముక్కలు వేసుకొని వీటిని కూడా ఈ విధంగా వేయించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లి ముక్కలను వేయించుకోండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలాగ సన్నగా ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అలానే ఒక పచ్చిమిర్చిని వేసుకోండి. వేసుకొని 2 నిమిషాలు ఈ ఉల్లిపాయ వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేస్తూ ఈ ఉల్లిపాయ ముక్కలను చక్కగా వేయించుకోండి. ఇలాగ వేగాక ఇప్పుడు ఇందులోకి గ్రీన్ క్యాప్సికం అలానే రెడ్ క్యాప్సికం ఇలాగ క్యూబ్స్గా తరిగి వేసుకోవాలి. వీటిని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేస్తూ వీటిని వేయించుకోవాలి. ఇలాగ చక్కగా వేగాక ఈ క్యాప్సికం అలానే ఉల్లిపాయ ముక్కలు వేగాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ విధంగా 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఈ మిశ్రమాన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేస్తూ 2 నిమిషాలు వేయించుకోండి. ఇలాగ చక్కగా వేగాయి చూడండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ సోయా సాస్ అలానే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చపాతీ వేసుకోవాలి. ఈ చపాతీ ముక్కలను ఇందులోకి వేసుకొని ఈ మిశ్రమాన్ని ఈ చపాతీ ముక్కలకు పట్టేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చపాతీలకు ఈ సాస్ అంతా పట్టేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలు ఈ విధంగా వేయించుకోవాలి. ఈ చపాతీకి ఈ సాసులు పట్టేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసుకోండి. వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా చిల్లీ చపాతీ రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.